Hi friends, LMD Tasty Home Foods కు స్వాగతం. ఈ రోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యాక దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అదే నెయ్యిలో కొద్దిగా నెయ్యి పోసి క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. క్యారెట్ కొద్ది కలర్ మారింది కదా, ఇందులో మనం పాలు వేసుకుందాం. ఇలా పాలు వేసుకున్నాక బాగా కలుపుకొని ఇది క్యారెట్ అంతా దగ్గర అయ్యేలా చూసుకోవాలి. కలుపుతూ ఉండాలి. పాలలో క్యారెట్ బాగా ఉడికింది. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. క్యారెట్ హల్వాని మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. యమ్మీ యమ్మీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.